హలో ఫ్రెండ్స్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు ఎవిడ్ మీడియా కంపోజర్ సెవెన్లో టాపిక్ టెక్స్ట్ పైన టెక్స్చర్ని అప్లై చేయడం ఎలా అలాగే దాన్ని సేవ్ చేయడం ఎలా ఫస్ట్ టెక్స్ట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ పైన క్లిప్ అని ఉంది కదా ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో న్యూ టైటిల్ నెక్స్ట్ మార్క్యూని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మార్క్యూ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన టూల్ సెట్స్ అని ఉంది కదా ఈ టూల్ సెట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఎక్స్పర్ట్ యానిమేషన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ టెక్స్ట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ పైన టీ అని ఉంది కదా టెక్స్ట్ టూల్ షార్ట్ కట్ టీ దీని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ పైన టైమ్స్ న్యూ రోమన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టెక్స్ట్ యొక్క సైజుని చేంజ్ చేస్తున్నా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా ఈ బ్లాక్ స్క్రీన్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ నేను టెక్ ఇన్ తెలుగు అనే టెక్స్ట్ తీసుకుంటున్నా మనకు కావాల్సిన టెక్స్ట్ని తీసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎడిట్ టూల్ అని ఉంది కదా షార్ట్ కట్ ఈ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ పైన మౌజ్ నుంచి ఆ మౌజ్ని లెఫ్ట్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని ఎక్కడికి కావాలో అక్కడికి మనం డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఇట్లా డ్రాగ్ చేసి పెడుతున్నా నెక్స్ట్ ఈ టెక్స్ట్ పైన టెక్స్చర్ని అప్లై చేయడానికి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ చూడండి టెక్స్చర్స్ అన్నది కదా ఈ టెక్స్చర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఉన్నాయి టెక్స్చర్సే అనమాట సో ఇందులో మనకి ఏ టెక్స్చర్ కావాలో ఆ టెక్స్చర్ని మౌస్తో సెలెక్ట్ చేసుకొని అలాగే డ్రాగ్ చేసి ఈ టెక్స్ట్ పైన డ్రాప్ చేయాలన్నమాట చూడండి ఇలా టెక్స్ట్ పైన డ్రాప్ చేయగానే ఆటోమేటిక్గా టెక్స్చర్ అన్నది మారిపోయింది అలా మనకి ఏ టెక్స్చర్ కావాలనుకుంటే ఆ టెక్స్చర్ని ఇలా డ్రాగ్ చేసి ఆ టెక్స్ట్ పైన డ్రాప్ చేయవచ్చు అనమాట చూడండి నేను ఇక్కడ బ్రష్డ్ మెటల్ అనే టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాక్ చేసి టెక్స్ట్ పైన డ్రాప్ చేస్తున్నా ఇక్కడ మనం ఏ టెక్స్చర్ని తీసుకున్నా కూడా ఫస్ట్ గ్రే కలర్లో వస్తుంది అనమాట ఈ టెక్స్చర్ యొక్క కలర్ని చేంజ్ చేయడానికి ఇక్కడ చూడండి ఇక్కడ బేస్ అని ఉంది కదా ఈ బేస్లో ఇక్కడ ఈ కలర్ బాక్స్ ఉంది కదా ఈ కలర్ బాక్స్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనకి రకరకాల కలర్స్ వస్తాయి ఇందులో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ టెక్స్చర్ యొక్క ఒపాసిటీని తగ్గించుకోవడానికి కానీ పెంచుకోవడానికి కానీ ఇక్కడ మాస్టర్ ఒపాసిటీ అని ఉంది కదా ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ తోటి కిందికి డ్రాగ్ చేస్తే ఒపాసిటీ అన్నది తగ్గిపోద్ది మౌజ్ని పైకి డ్రాగ్ చేస్తే ఒపాసిటీ పెరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద ఆఫ్సెట్ అని ఉంది ఈ ఆఫ్సెట్ ఏంటంటే ఈ టెక్స్చర్ యొక్క ఆఫ్సెట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ యాంగిల్లో చేంజ్ చేసుకోవచ్చు వై యాంగిల్లో చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఎక్స్ని సెలెక్ట్ చేసుకొని మౌజ్ని పైనికి కానీ కిందికి కానీ డ్రాగ్ చేస్తే ఈ టెక్స్చర్ అన్నది ఎక్స్ యాంగిల్లో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట చూడండి ఇలా డ్రాగ్ చేస్తుంటే చేంజ్ అవుతూ ఉంది నెక్స్ట్ ఈ వాల్యూస్ని రీసెట్ చేయాలంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ని క్లిక్ చేస్తే రీసెట్ అవుతుంది అలాగే వయాంగిల్లో చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ వయాంగిల్ని సెలెక్ట్ చేసుకొని పైనికి కానీ కిందికి కానీ ఇలా డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఈ వాల్యూస్ని రీసెట్ చేయడానికి ఈ బాక్స్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ టెక్స్చర్ని రొటేట్ చేయడానికి ఇక్కడ చూడండి జెడ్ అని ఉంది కదా ఈ జెడ్ని సెలెక్ట్ చేసుకొని మౌస్తో పైనికి కానీ కిందికి కానీ డ్రాక్ చేస్తే ఈ టెక్స్చర్ అన్నది రొటేట్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ పైన కంటే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది మౌజ్ని కింది కంటే ఇలా రొటేట్ అవుతుంది రీసెట్ చేయడానికి ఈ బాక్స్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ కింద స్కేల్ అని ఉంది ఈ స్కేల్ వల్ల యూజ్ ఏంటిదంటే టెక్స్చర్ యొక్క సైజుని పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ యూజ్ చేస్తారు ఇక్కడ ఎక్స్ని సెలెక్ట్ చేసుకొని మౌజ్ని పైనికి డ్రాగ్ చేస్తే టెక్స్చర్ సైజ్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మౌజ్ కిందికి డ్రాగ్ చేస్తే టెక్స్చర్ సైజ్ అన్నది డిక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ రీసెర్చ్ చేయడానికి ఈ బాక్స్ పైన క్లిక్ చేయాలి వై యాంగిల్లో చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ వైని సెలెక్ట్ చేసుకొని మౌజ్ని పైనికి డ్రాగ్ చేస్తే టెక్స్చర్ సైజ్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అదే మౌజ్ని కిందికి డ్రాగ్ చేస్తే టెక్స్చర్ సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది రీసెట్ చేయడానికి ఇక్కడ ఈ బాక్స్ని క్లిక్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పైన ఎఫెక్ట్ అని ఉంది కదా ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎడ్జ్ అని ఉంది ఈ ఎడ్జ్ వల్ల యూజ్ ఏంటిదంటే ఈ టెక్స్ట్ యొక్క ఎడ్జ్ స్టైల్ని చేంజ్ చేయడానికి ఈ ఎడ్జ్ని యూజ్ చేస్తారు ఇక్కడ చూడండి టైప్ అని ఉంది ఈ టైప్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి రకరకాల ఎడ్జ్ స్టైల్స్ అన్నవి అన్నమాట మనకి ఇక్కడ ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చైజెల్ అనే స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఎడ్జ్ యొక్క సైజుని పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ ఈ సైజ్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు ఇక్కడ మౌజ్ని క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేస్తే ఈ ఎడ్జ్ సైజ్ అన్నది పెరుగుతుంది కిందికి డ్రాగ్ చేస్తే ఎడ్జ్ సైజ్ అన్నది తగ్గుతుంది రీసెట్ చేయడానికి ఈ బాక్స్ని క్లిక్ చేయాలి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ సర్ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఇక్కడ చూడండి ఎనేబుల్ లైటింగ్ అని ఉంది ఈ ఎనేబుల్ లైటింగ్ని ఎనేబుల్ చేస్తే ఈ టెక్స్ట్ పైన మనకి లైటింగ్ వస్తుంది చూడండి నేను దీన్ని ఎనబుల్ చేస్తున్నా చూడండి ఎనబుల్ చేయగానే లైటింగ్ ఎలా వచ్చిందో మీకు లైటింగ్ కావాలనుకుంటే ఇక్కడ ఈ ఎనబుల్ లైటింగ్ని ఎనబుల్ చేయాలి లైటింగ్ అవసరం లేదు అనుకుంటే డిసబుల్ చేసుకోవాలి నేను ఇక్కడ లైటింగ్ని ఎనబుల్ చేస్తున్నా నెక్స్ట్ ఈ టెక్స్ట్ని సేవ్ చేసుకోవడానికి పైన ఫైల్ అని ఉంది కదా ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ ఆల్ టు బిన్ అనుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ టైటిల్ నేమ్ అని వచ్చింది కదా నేను ఈ టైటిల్ నేమ్ టీటీ అని ఇస్తున్నా మీకు ఏది కావాలనుకుంటే అది ఇచ్చుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బిన్ అనుంది మీరు ఏ బిన్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బిన్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డ్రైవ్ అని ఉంది ఇక్కడ మీరు ఏ డ్రైవ్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను డి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ ఇక్కడ సేవ్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ టీటీ అనే నేమ్ తోటి టైటిల్ అన్నది క్రియేట్ అయింది నెక్స్ట్ ఈ టైటిల్ని టైమ్ లైన్లోకి తీసుకురావడానికి ఇలా టైటిల్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ డ్రాగ్ చేసి ఇలా టైం లైన్లో డ్రాప్ చేయొచ్చు లేదంటే అండు చేస్తున్నా ఇక్కడ చూడండి స్ప్లైసిన్ అని ఉంది కదా ఈ స్ప్లైసిన్ని క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ టైం లైన్లోకి వస్తుంది చూడండి క్లిక్ చేయగానే టైం లైన్లోకి వచ్చింది టెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఎవిడ్ మీడియా కంపోజర్ సెవెన్లో టాపిక్ టెక్స్ట్ మీద టెక్స్చర్ని అప్లై చేయడం ఎలా అలాగే దాన్ని సేవ్ చేయడం ఎలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్